వెంగటగిరి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో రామకృష్ణ లక్ష్మీసాయి ప్రియలు స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా చంద్రబాబు లోకేష్లకు లక్ష్మీసాయి ప్రియ ధన్యవాదాలు తెలియజేశారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నా కుమార్తెకి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు చంద్రబాబుకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలందరూ ఉమ్మడి కూటమికి ఓట్లు వేసి లక్ష్మీసాయి ప్రియని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మా కూతురికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మాకు నాలుగొద్దురు టికెట్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యువత రావాలి, ఇంకా రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది అనే కాన్సెప్ట్తో అన్నీ కూడా మార్చడం జరిగింది. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఏ విధంగా అయితే చేశారో మీ అందరూ అదే విధంగా నా కుమార్తె కూడా చేయండి. నేను మీకు దగ్గరుండి నేను పనిచేయిస్తా. నేను కూడా దగ్గరుంటా, నేను ఎక్కడ పోయే చేయలేదు, ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటాను. అందరికీ అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇటు పత్రికా సోదరు కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు అందరూ కూడా అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను నాకు ఏ విధంగా చేశారో అదేవిధంగా నా కుమార్తె కూడా దయచేసి వర్క్ చేయమని చెప్పని కోరుకుంటా ఉన్నా. మీకు ఏ చిన్న విషయం ఉన్నా కానీ నేరుగా రావచ్చు. గతంలో ఏ విధంగా డోర్లు తీసున్నాయో అదేవిధంగా ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. మీకు అన్ని వేళలు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మా నాన్నగారి కృషి గుర్తించి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ క్యాండిడేట్గా నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నగారికి నా కృతజ్ఞతలు. నేను ఇక్కడ ఉండే వెంకటగిరి ప్రజలకు చెప్పాల్సినది ఒకటే, ఈ ఇక్కడ కురుగొండ లక్ష్మీసాయి రామకృష్ణ అనేది వేరు కాదు, రెండు డిఫరెంట్ నేమ్స్, కానీ వన్ పర్సన్. మా నాన్నగారు ఉండేటప్పుడు ఎలా పనిచేశామో అలాగే ఇప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను. నా వెంకటగిరి యూత్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ సెల్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అలాగే నా రైతన్నలకి అందుబాటులో ఉంటాము. అండ్ మా చేనేత కార్మికులకు మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ కూడా వెంకటగిరి కాటన్ అనేది ఓన్లీ ఆ పేరు కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి మా హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళ వీవింగ్ టెక్నిక్ కానీ అన్ని డెవలప్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తాము. అండ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. లక్ష్మీ సాయి ప్రియ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు అన్ని విషయాలని వెంకటగిరి నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి పరిణామాల్ని, రేపు ప్రముఖ విద్యావంతురాలు కురుగుండ రామకృష్ణ గారు రెండు పర్యాయాలుగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పనితీరును, మరి కురుగుండ రామకృష్ణ గారి కుమార్తె ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఉన్నటువంటి గంగాప్రసాద్ గారి కోడలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆమెని అధికారికంగా నిన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా యువత దృష్టిలో పెట్టుకొని, విద్యావంతరాలను దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ తండ్రి గారు మామగారు పనిచేసినటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఆమెని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలేరమ్మ ఆశీస్సులు కూడా మన అభ్యర్థి కావాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అనేటువంటి పెంచలకోనలో పెంచల నరసింహస్వామి దీవెనలు కూడా ఇప్పటికే మన లక్ష్మీ సాయి ప్రసన్న అక్కడికి పోయి దీవెనలు కూడా తీసుకోవటం కూడా జరిగింది. అయితే ఈ మీడియా సందర్భంగా 2014-2019 సంవత్సరంలో పురుగుండ రామకృష్ణ గారు ఈ నెల్లూరు జిల్లాలోనే అత్యధికంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి గ్రామాన రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు, గ్రామస్తుల యొక్క స్థాయిలో ఎన్ఆర్జీస్ కావచ్చు, లేదు గ్రామ స్థాయిలో గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామ సదుపాయాలకు సంబంధించి అన్ని విషయాలు కానీ, రైతులకు సంబంధించినవి కానీ, యువతకు సంబంధించిన కానీ, అన్ని విషయాల్లో కూడా కోట్లాది రూపాయలు అత్యధికంగా ఖర్చు పెట్టి ఈ నెల్లూరు జిల్లాలోనే మరి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రశంసలు పొందడం వల్ల ఈరోజు ఆయన కుమార్తెకి ఇవ్వటం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికీ కూడా మరి మన అభ్యర్థి చెప్పింది, నేను 2009, 2014, 2019 మా తండ్రి గారు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను నా బాధ్యతగా నేను కూడా నియోజకవర్గంలో తిరిగానని, దాన్ని కూడా మన నాయకులు కార్యకర్తలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాక్షస పాలనని రేపు ప్రారంభించాలంటే ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఈ దేశంలో ప్రధానమంత్రి గారి మోదీ పాలన దేశంలో 70% ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క దీవెనలు కూడా మన లక్ష్మీ సాయి ప్రసన్నకి ఉంటున్నాయి. దానికి సంబంధించినటువంటి రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోని కూడా అక్కడ రేపు 17వ తారీఖు చిలకలూరుపేటలో అక్కడ విడుదల చేయబోతా ఉన్నారు. ఆ యొక్క సభకి నెల్లూరు యొక్క మన వెంకటగిరి నియోజకవర్గాల నుంచి కూడా మనకి ఇప్పటికే రామకృష్ణన్న గారికి విషయాల మీద అన్ని విషయాలు మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అక్కడికి తరలి రావాలని కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.